Hi friends, welcome back. Ivala full circle lehenga cutting and stitching ela cheyalo chuddam. Din kosam nenu banaras fabric teeskunnanu. 5 meters teeskunnani fabric ni vidhanga 4 folds lo parchi pettanu nenu dinni. Ippudu deeniki waist measurement manamu closing side nunchi mark cheskovali. Ikkada chustunnaru kada ikkada fabric closing side anamata. Ikkada waist measurement draw cheskovali. Ikkada nenu 5.8 దగ్గర మార్క్ చేస్తున్నాను నడుం భాగం ఈ విధంగా ఈ కార్నర్ నుంచి టేప్ ని ప్లేస్ చేసుకొని 5.8 దగ్గర మార్క్ చేసుకొని దీని చిన్న సర్కిల్ లాగా ఫామ్ చేసుకోవాలి ఈ విధంగా నడుం భాగం మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది సరిపోతుంది ఇది కరెక్ట్ గా 9 ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి లెహెంగా లెంగ్త్ మార్క్ చేసుకోవాలి లెంగ్త్ ఇక్కడ నాకు యాక్చువల్ గా 39 ఇంచెస్ కావాలి దాంట్లో వేస్ట్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ మైనస్ చేసిన తర్వాత స్టిచింగ్ ఎలవెన్స్ కోసం 2 ఇంచెస్ మళ్ళీ యాడ్ చేస్తే 39 ఇంచెస్ వస్తుంది సో టోటల్ గా 39 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని కార్నర్ దగ్గరనే టేప్ ని ప్లేస్ చేసి ఈ విధంగా సర్కిల్ లాగా మార్క్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుంచి లెంగ్త్ నాకు 44.8 ఇంచెస్ వచ్చింది ఇలా 44.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేను డ్రా చేశాను దీని కట్ చేసుకోవాలి చాలా సింపుల్ దీని డ్రాఫ్టింగ్ చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కడ అతుకు లేకుండా నీట్ గా ఫుల్ ఫ్లేర్ వస్తుంది లెహెంగాకి బోటిక్ స్టైల్ లో వస్తుంది ఇలా ఫ్లేర్ పార్ట్ కట్ చేసిన తర్వాత నడుం భాగం కట్ చేసుకోవాలి అప్పుడు ఎగుడు దిగుడు రాకుండా నీట్ గా వస్తుంది కటింగ్ ఈ విధంగా కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది డబుల్ లేయర్ లో ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తే హాఫ్ సర్కిల్ లాగా కనబడుతుంది ఫ్రంట్ ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ వస్తుందన్నమాట మనకు టోటల్ గా ఇప్పుడు వేస్ట్ బెల్ట్ కోసం నేను 5 ఇంచెస్ లెంగ్త్ 36 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని సెమీ సర్కిల్ లో కట్ చేసుకున్నాను ఇప్పుడు దీని స్టిచింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని దేనికదే విడివిడిగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా వన్ సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా నేను వన్ సైడ్ నీట్ గా అటాచ్ చేసి ఈ విధంగా దారాలు బయటికి రాకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ రెండు స్టిచ్చింగ్స్ ని కరెక్ట్ గా ప్లేస్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకొని నడుం భాగం దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కలిపి కుట్టు వేసుకోవాలి దీన్ని ఏమాత్రం లాగకూడదు లాగితే వెడల్పు ఎక్కువ అవుతుంది తర్వాత మనం బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దీన్ని కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ తో కలిపి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్స్ రెండు రైట్ సైడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని వేస్ట్ పార్ట్ కి బెల్ట్ ని అటాచ్ చేయాలి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనకి లెహెంగా ఇలా కనబడుతుంది ఇప్పుడు దీని ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ మార్జిన్ తో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మడత పెట్టి కుట్టు వేయాలి బెల్ట్ అటాచ్ చేసాం కదా అక్కడి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి లెహెంగా ఫ్లేర్ పార్ట్ లో ఈ విధంగా 5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని అక్కడి వరకు కూడా ఇదే విధంగా మడత పెట్టి నీట్ గా కుట్టు వేసుకోవాలి కొంచెం ఈ విధంగా క్రాస్ గా మడత పెట్టుకొని కుట్టేయాలి ఇలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బెల్ట్ అటాచ్ చేసిన దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి జిప్ అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా జిప్ ప్లేస్ చేసుకొని కుట్టు వేయాలి ఇక్కడ నేను చిన్న జిప్ యూస్ చేస్తున్నాను మీరు పెద్ద జిప్ కానీ యూస్ చేస్తే మనకు ఎంత లెంగ్త్ అయితే కావాలో అంతవరకు ప్లేస్ చేసుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఈ విధంగా జిప్ ని కొద్ది కొద్దిగా ఓపెన్ చేసుకుంటూ
ఫ్యాబ్రిక్ చివర్ నుంచి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరికి రీచ్ అవ్వగానే ఇక్కడ డబుల్ కుట్టు వేసుకొని దారం తీసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత జిప్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడెక్కడ కూడా దారం పట్టేయకుండా జిప్ నీట్గానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇంకో చివర ఉంది కదా, దాన్ని ఈ విధంగా జిప్ పైన క్లాత్ ఓవర్లాప్ అయ్యే విధంగా పెట్టుకొని కింది వైపు ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసిన తర్వాత జిప్ కొంచెం కనబడకుండా ఇందాక ఎడ్జ్లో కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఫ్యాబ్రిక్కి కొంచెం లోపలికి ఈ విధంగా జిప్ని ఓపెన్ చేసి జిప్ చివర్లో కుట్టు వేయాలి. ఇలా ఇటువైపు కూడా జిప్ చివరి వరకు వచ్చిన తర్వాత లాక్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లాక్ స్టిచ్ వేసేసి దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జిప్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. దీనివల్ల మనకు లెహంగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ అటాచ్ చేసాం కదా, దాన్ని విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వరకు జిప్ పైనుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ జిప్ పైన కుట్టు రావద్దు. జిప్ పైన కానీ స్టిచ్ చేసామంటే జిప్పు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కుదరదు. ఇక్కడ నుంచి ఈ విధంగా గట్టి కుట్టు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బెల్ట్ని లెహంగా ఫ్యాబ్రిక్ పైన ఓవర్లాప్ చేస్తూ నీట్గా ఎక్కడ కూడా మనకి రా ఎడ్జెస్ కనపడకుండా స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ విడ్త్ కంటే కూడా కింద ఫ్లేర్ పార్ట్ కొద్దిగా క్రాస్ కటింగ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్ట్కి అక్కడక్కడ చిన్న ప్లేట్స్ ఈ విధంగా పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఈ ప్లేట్స్ కూడా పెద్దగా పెట్టద్దు, చాలా చిన్నగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత లెహంగా ఇలా ఉంటుంది. చూడండి, సైడ్లో జిప్ అటాచ్ చేసాం కదా, దీనివల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, గ్యాప్ ఏది కనబడకుండా. లెహంగా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి డోరీ ఇటువైపు నుంచి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి సైడ్ జాయినింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెహంగాని ఇలా తిరగదిప్పేసుకొని జిప్ పైనుంచి, ఇక్కడ జిప్ కుట్టాం కదా, దీని పక్కనే ఈ విధంగా పైనుంచి ఇక్కడ లాక్ స్టిచ్ వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి ఒక 2-3 ఇంచెస్ వరకు కలిపి కుట్టు వేసుకోవాలి. మనం ఇలా 4 ఎడ్జెస్ని కలిపి స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకే ఎడ్జెస్ కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పరచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ చివర నుండి గ్యాప్ ఎక్కడ లేకుండా ఈ చివరన వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి. ఇలా కుడితే గ్యాప్ ఏది రాకుండా, పైవైపు ముడతలు ఏవి పడకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని చివర ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో కూడా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇది సర్కిల్ కటింగ్ కాబట్టి కొద్ది కొద్దిగా మడత పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. పీకో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ సర్కిల్ లెహంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.